ఎవ్రీడే అంటే ఇన్ని ఫిల్మ్స్ చేశారు, 1999 నుండి చేశారు, టైం పీరియడ్ అనేది కాదు, కానీ ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా చేయాలి, మళ్ళీ ఇంకొక డే వర్క్ చేయాలి అంటే వాట్ మోటివేట్స్ యూ? నాకు అసలు సినిమా అంటే చాలా, అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినప్పుడు ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, ఇంకా కొంచెం ఓసిటీ పెరిగింది, ఇంకా భయం పెరిగింది నాకు, అంతే తప్ప తగ్గలేదు. నాకు ఎక్సైట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది సినిమా అంటే. ఓకే, సో మీరు వచ్చి కూడా 23 ఇయర్స్ అయింది, ఇంత లాంగ్ జర్నీలో మీరు ఎప్పుడు అలసిపోలేదా? అంటే ఎప్పుడు లైక్ వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్ అనిపిస్తారు? అలసిపోలేదు ఇప్పుడు, బట్ మై నేచర్, మై నా నేచర్ అది. బట్ ఎంతన్నా కూడా ఏంటంటే నాకు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి, బీ ట్రూ టు అదర్స్, ముందు మనకు మనం ట్రూగా ఉండాలి ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళకి. అది నేను నేర్చుకుని ఫస్ట్ నుంచి మై నాకు పేరెంట్స్ నేర్పించింది అది, దట్ ఈస్ వాట్ ఐఆమ్. ప్లస్ అట్ ది సేమ్ టైం నాకు ఇండస్ట్రీ ఏంటంటే బోర్ కొట్టదు, ఎందుకంటే నాకు ఎవ్రీడే ఒక ఎంజాయ్మెంట్ అది బేసిక్లీ. సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ ది మూవీ, బట్ నాకు సెట్కి వెళ్తే ఒక ఎనర్జీ వస్తుంది, ఒక అది ఒక ఆనందం. అంటే షూటింగ్ లేనప్పుడు ఏంటి షూటింగ్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈవెన్ ఏ సినిమా అయినప్పుడు చేసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ చేసి మళ్ళీ షూటింగ్ అయిపోయేటప్పుడు ఆ సినిమా అయిపోతే అయిపోతుందా ఇది. బట్ ఎండ్ ఆఫ్ ది వీ హ్యాడ్ ఏ గుడ్ ప్రోడక్ట్, అట్ ద సేమ్ టైం ఒక కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది, కనెక్ట్ అవుతాం అట్లా. ఈ సెట్కి నేను కొంచెం బాగా ఎక్కువ, ఎందుకంటే శ్రీను గారితో ఇప్పటి నుంచి కాదు నేను ఆయనతో చేయాలనుకుంది ఆల్మోస్ట్ 14 ఇయర్స్ ముందు అనుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదు. బట్ అప్పటి నుంచి ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ ఇంకోటి ఏంటంటే ఐ లైక్ డైరెక్టర్స్, మేబీ ఐ డోంట్ నో నా ఫాదర్ డైరెక్టర్ అవ్వటం వల్ల ఏంటని తెలీదు, బట్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్ సో మచ్, వాళ్ళని నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఎందుకంటే బేసిక్లీ డైరెక్టర్ అనేది ఇట్స్ కెప్టెన్ ఆఫ్ ది షిప్, అట్ ది సేమ్ తన మీద రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ డైరెక్షన్, సినిమా చేయటమే కాదు, ఒక ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సబ్జెక్ట్ని కరెక్ట్గా డీల్ చేయాలి, అందరినీ మేనేజ్ చేయాలి, అంటే బ్యాలెన్స్గా పెట్టాలి, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. డైరెక్షన్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్, ఇట్స్ ఎ వెరీ వెరీ హెక్టిక్ జాబ్. అంత ప్రెషర్ పెట్టుకొని అందరితో బాగుంటూ, అంటే అంత బ్యాలెన్స్డ్గా ఉంటూ చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం డైరెక్టర్స్లో చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఆ ఇంపాక్ట్ ఉంటారన్నమాట. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మూవీస్ రిజల్ట్స్ని పక్కన పెడితే ఈవెన్ ఆఫ్టర్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ కోవలో చెందిన డైరెక్టర్ శ్రీను వైట్ల గారు, బికాస్ మీరు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన ఇంపాక్ట్ ఉంటుంది అట్లా. అట్లా చాలా తక్కువ మంది ఉంటారు డెఫినెట్గా డైరెక్టర్స్, అందరు సినిమాలు తీస్తారు, నాట్ ఎట్ దట్స్ నాట్ ఇది కాదు, తప్పని కాదు నేను అర్థం వాళ్ళని, బట్ దాంట్లో చాలా ఫ్యూ పీపుల్ విల్ బి దేర్. అంటే వేళల్లో చెప్పచ్చు దీస్ పీపుల్ ఆర్ ద డైరెక్టర్స్ అని. ఈవెన్ ఆఫ్టర్ అనుకుని చేయలేకపోయారు అండ్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక సినిమా అనుకుని, అంటే అప్పుడు కుదరలే, అంటే అప్పుడు అనుకున్నాం కానీ అప్పుడు మళ్ళీ ఆయన కమిట్మెంట్స్ వేరే ఉండటం వలన ఆ కుదరలేదు. దాంట్లో కుదరలేదు, నేను గోపితో చేద్దాం అనుకున్నప్పుడు గోపి ఏదో ఎంగేజ్ అయ్యి ఉండేవాడు, తను నాకు చేద్దాం అనుకున్నప్పుడు అట్లా అలా జరిగింది. కానీ ఇద్దరికి సినిమా చేయాలని స్ట్రాంగ్గా ఉండేది ఇద్దరికి, ఒకరితో ఒకరు.